తన పేరు మీద పట్టాయిన భూమిని సమీప బంధువులు ఆక్రమించుకుంటున్నారంటూ 7 పదుల వయసులో ఓ వృద్ధుడు వాటర్ ట్యాంక్ నిరసన తెలిపాడు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఓ వృద్ధుడు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. జంగం శివరాజ్ అనే వృద్ధుడు తన 36 గుంటల భూమిని తన బంధువులైన జంగం శంకర్, జంగం రవి అనే ఇద్దరు అన్నదమ్ములు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. 12 సంవత్సరాల క్రితం తన భూమిని వారు కౌలుకు తీసుకున్నారని, తనకు సరైన ఉపాధి లేకపోవడంతో వేరే ప్రాంతానికి వలస వెళ్లి జీవనం కొనసాగించానని తెలిపారు. మధ్యలో తన భూమిని ఇవ్వాల్సిందిగా అడగగా ఇవ్వలేదన్నారు. పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా జరిగిందని వెల్లడించారు. ఇటీవల తనకు పాస్బుక్ వచ్చినా తన భూమి తనకు ఇవ్వడం లేదని ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వృద్ధుణ్ణి సంధాయించారు. వ్యవసాయ పనులు నిలిపివేయించి న్యాయం జరిగేలా చూస్తామని ఎస్ఐ లక్ష్మారెడ్డి హామీ ఇవ్వడంతో వృద్ధుడు కిందకి దిగి వచ్చాడు. ఇప్పుడు ఏ శంకరయ్య నాటేస్తుండు? జంగం శంకరయ్య రవి. ఎవరి భూమి? భూమి నాది. ఇవాళ వచ్చింది. ఇప్పుడు వచ్చి మెల్లగా 6 నెలలకు వచ్చే భూమి వచ్చి ఆడది అయింది. ఇలాగ అయితే వచ్చినా కానీ ఈ పంట వండని అని ఊకున్నాం. ఊకుంటే ఇక ఇప్పుడు ఇప్పుడన్నా ఇడిచిపెడతాడేమంటే నాకు వచ్చిన భూమి, నాకు వచ్చిన భూమి మళ్ళీ వేరే పట్వారి ఎట్లా రాసిండు, పట్వారి రాసిండు 36 గుంటల భూమి వస్తే ఇప్పుడు ఆ భూమిని నాకు వచ్చిన భూమి నాదే భూమి. ఇన్ని ఏళ్ళ కొనే నేను దేశాలు పట్టుకొని నేను దేవుని నమ్ముకున్నా సారు. దేవుని నమ్ముకుంటే ఎవ్వరు రాశారా నన్ను? ఎవరు రాసిపోతే ఇదేం బాధరా అని చెప్పి అయితే 3 ఏళ్ళు 6 మూడు పోయినా ఆ బొంబాయి 5 6 ఏళ్ళు పోయింది. పోయేవరకు అయితే ఈ దొరసారి మా అక్క చచ్చిపోయింది. అక్క చచ్చిపోయిందని వచ్చినాక ఇక వచ్చి ఇంట్లోకి పోతే నీళ్ళు ఎక్కడిద్దరు అని చెప్పి 2 రెక్కలు పోలిస్తా అనుకు. పోదాం అనుకుంటే ఈ కులపోళ్ళు చెప్తే ఈయనరా అని చెప్పి కులపోళ్ళు ఆపిర్రు. ఆపితే ఇక పంచాయతీ వెళితే మా చందే కానీ కోళ్ళను ఇది అది తాగిపించుడు.